తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఫలాలు ఏ మాత్రం అందలేదు. గతంలో 250 కోట్లు విశ్వకర్మలైనటువంటి వారికి ఇస్తున్నామని చెప్పి అసెంబ్లీలో సాక్షిగా మరి కేసీఆర్ గారు చెప్పినారు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా మా విశ్వకర్మల సొనగాళ్ళకి అయినటువంటి ఎవరికి ఏం చెందలేదు. అదేవిధంగా మరి ప్రభుత్వంలో కార్పొరేట్ వ్యవస్థతోటి ఇలా వృత్తులు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతోటి 4 నెలల వ్యవధిలోనే 11 మంది మరి ఆత్మహత్యలు చేసుకున్నారు 7 కుటుంబాలలో. మరి అయినప్పటికీ కూడా ఏ మంత్రులే కానీ ఏ ఎమ్మెల్యేలే కానీ ఏ ప్రభుత్వమే కానీ ఇప్పటి వరకు వచ్చి పరామర్శించిన దాఖలాలు లేవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి స్వర్ణకారులు ఇట్లా చనిపోతుంటే కూడా మరి ఎవరు పట్టించుకున్న పాపన పోతలేరు. కాబట్టి మేము ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం, ఈ రాష్ట్రంలో మరి తెలంగాణ రావడానికి ముఖ్య కార్యాలయం జయశంకర్ సారే కానీ మరి కిసా శ్రీకాంతాచారి గారు కానీ వీరి ప్రాణ త్యాగాలతోటి మరి తెలంగాణ ఏర్పడ్డది. అయినా కానీ ఇప్పటి వరకు మమ్మల్ని పిలిచింది లేదు, మాకు అపార్ట్మెంట్ ఇచ్చింది లేదు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము ప్రభుత్వానికి, మాకు ఖచ్చితంగా మమ్మల్ని స్వర్ణకారులను ఆదుకోవాలి. కార్పొరేట్ వ్యవస్థ తోటి మాకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నది కాబట్టి మాకు ఖచ్చితంగా ప్రభుత్వము మాకు ఫెడరేషను ఒకటి తయారు చేసేసి మాకు కావాల్సిన జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు ఏదైనా ఒకటి కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లయితే మేము ఖచ్చితంగా వారికి బాసటగా ఉంటాం. లేని పక్షాన మేము ఖచ్చితంగా వారిని రేపు ఎలక్షన్లో మేము దేనికైనా సిద్ధం, ఎదిరించడానికైనా సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మేము మూకుడిగా రేపు అసెంబ్లీలు అయిన తర్వాత మా ప్రకటన రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నా నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని తెలియజేస్తున్నాను మీ మీడియా ద్వారా. లేని పక్షాన ప్రాణ త్యాగాలకైనా సిద్ధంగా ఉంటాం, ఎందుకంటే మేము కీసర శ్రీకాంతాచారి, మేము జయశంకర్ సార్ వారసులం కాబట్టి అదే బాటలో మేము ఉంటామనే విషయాన్ని తెలియజేస్తూ ఈ మీ మీడియా ద్వారా నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ఇబ్బందులు పడుతున్నాయి, కుటుంబాలను పోషించుకోవాలంటే కష్టమైపోతుంది చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి పోలీస్ కేసులు ఒకవైపు వాళ్ళని వేధిస్తూ ఉన్నారు, అనేక రకాలుగా కేసులు పెడతా ఉన్నారు. కాబట్టి తమ కష్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీ లాంటిది కానివ్వండి, లేకపోతే ఒక అభయహస్తం లాంటిది కావాలని చెప్పేసి స్వర్ణకారుల సోదరులందరూ కోరుతూ ఉన్నారు. అయితే తొందరలో వాళ్ళందరినీ కూడా కేటీఆర్ వద్దకు తీసుకుపోయి వీళ్ళ ఏమన్నా కష్టాలని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ప్రభుత్వం నుంచి ఏదైనా హామీ తీసుకోవాలని చెప్పేసి ఆశిస్తూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకు అండగా ఉండి వీళ్ళని ప్రభుత్వం వద్దకు తీసుకునే బాధ్యత తీసుకుంటాను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. అసెంబ్లీలో ప్రస్తావాలంటే అసెంబ్లీ సిచ్యువేషన్ బట్టి ప్రస్తావిస్తాను. ఆల్రెడీ 3వ తారీఖు నాడు అసెంబ్లీ అనౌన్స్ అయింది, 15 రోజుల ముందర 20 రోజుల ముందర క్వశ్చన్ వేసి ఉంటే అసెంబ్లీలో వస్తుంది. సరే సిచ్యువేషన్ బట్టి 0 ఓవర్లు ఏమైనా ఉంటే మాట్లాడతాను.